తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన, పత్తిపాడు నియోజకవర్గం వలసాని కిన్న కుమార్ గారు 1.5 సమయంలో అందరూ లంచ్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఒక 20 కార్లు వేసుకొని వచ్చి వలసాని కిన్న గారు ఆఫీస్ని అటాక్ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ టైంలో వైసీపీ కార్యకర్తలు ఎవరూ లేరు. కానీ రామాంజనేయులు గారు ఒక ఐఏఎస్గా గుంటూరు జిల్లాలో ఒక కలెక్టర్గా పనిచేసి ఉండి ఒక అభ్యర్థి అయిన వలసాని కిన్న గారిని అటాక్ చేయడం ఇది సమానమైన విషయం కాదు. రామాంజనేయులు గారు నీ తోటి సబార్డినేట్ సమానకర్త అయిన వలసాని కిన్నని అలా అటాక్ చేయడం మరీ దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా దళితులంతా ముత్తకంటతో ఖండిస్తున్నారు. ఇదే కాదు, రామాంజనేయులు గారు ఎలక్షన్ ఇంకా చాలా చోట్ల దళితులు ఉన్న చోట ప్రతి చోట ఇలాగే మీరు అటాక్ చేయడం ఎక్కువైపోయింది. వైసీపీ గెలుపు తథ్యమని మీకు అర్థమైపోయింది. దీన్ని ఇలా తుదిమిట్టించాలని మీ ఆలోచనతో ప్రతి ఆఫీసుల మీద అటాక్ చేయడానికి మీరు సిద్ధమై ఉన్నారు. ఖబర్దారు, గుర్తుపెట్టుకోండి రామాంజనేయులు గారు, పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి దళితుడు ఒక సైనికుడై మిమ్మల్ని అంతమంది చూస్తారు. ఖబర్దారు, గుర్తుపెట్టుకోండి రామాంజనేయులు గారు.